나하고 사회에 지나와. సార్ ఇది అందరు సిఐడి ఆఫీసర్లు బిల్డింగ్లలో అల్లా ఇల్లా ఉంటుంటే మనమేం సార్ ఇల్లా? అది కాదు జోసఫ్, మనం పల్లెటూరి సిఐడి ఆఫీసర్స్ కదా, మన రూపురేఖలు ఇలాగే ఉంటాయి. మనది ఒక రూపు, దానికో రేఖ. ఏం సార్ ఇది, 2 వీక్స్ అవుతుంది, ఒక్క కేసు లేదు, ఏమీ లేదు. అబ్జిత్ సార్, ఇట్లా అయితే కాదు కానీ మనం టిక్టాక్ వీడియోలు చేద్దాం. ఎగ్జామ్ ఉంటుంది వారిని. నేను అదే చెప్దాం అనుకున్నా, పద చేద్దాం. సార్ ఇప్పుడు పాట వస్తుంది గాలి చిరగాలని, అది గిట్ల గిట్ల అని గిట్ల గిట్ల అన్నట. అది రీసెంట్గా నేను టిక్టాక్లో చూసినది. మనం ఇప్పుడు చేద్దాం సార్. ఓకే చేద్దాం. Zero. సరే జోసఫ్, నోరెండుకు పోతుంది, ఏదైనా కూల్ డ్రింక్ తప్పించవచ్చు కదా. ఎప్పుడు నేను చెప్పాలా? ఈసారి మీరు చెప్పారు. ఏదో మా ఏదో ఉన్నా. హే, నేను రేపు తెప్పిస్తాను లేబోయ్, ఎవరైతే తెప్పించు. సరే సార్, తెప్పిస్తా, కానీ ఎవరు చేస్తారు? హలో సార్, సిఐడి ఆఫీసర్సేనా మాట్లాడేది? కాదు, చింతపండు మేమని. ఎన్ని కిలోలు కావాలి? నిజంగానే మీరు సిఐడి ఆఫీసర్స్ కాదా? మరి ఏంటయ్యా, సిఐడి ఆఫీసర్స్ కాల్ చేసి మీరు సిఐడేనా అంటే ఎలా ఉంటుంది? నేను మీకు ఒక విషయం చెప్పాలి. సరే చెప్పండి సార్. ఇక్కడ ఒక క్రైమ్ జరిగింది సార్. ఏంటి క్రైమా? ఆపు అబ్జిత్, ఆపు. సార్ త్వరగా రండి. సరే, వస్తున్నాం. ఎక్కడికి సార్? మనకి వల్ల ఒక క్రైమ్ కేసు వచ్చింది, వెళ్దాం పదండి అందరం. అంటే ఇంత నేను కష్టపడి తీసుకొచ్చింది వృధా కానీ ఇవ్వాలా? నా దగ్గర నేను ఎప్పుడే తాగుతా. నువ్వు సిఐడి ఆఫీసర్ సామి, చిన్నపిల్లాడి కాదు, తాగుదాం. కానీ ఆ క్రైమ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ తాగుదాం, సరేనా? తాగుదామా? తాగుదాం, అక్కడికి వెళ్ళే తాగుదాం. సార్ తీయండి బైక్. నాకు అర్థమైంది, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు సార్? పోయిన క్రైమ్లోనేమో సైకిల్, ఈ క్రైమ్లోనేమో బైక్. మరి నెక్స్ట్ క్రైమ్లో అంతలో ఊహించుకోకు, నెక్స్ట్ టైం కష్టం పండి. ఓకే సార్. సార్ అదిగోండి సార్, డెడ్ బాడీ. ఏ పర్లేదు, ఫస్ట్ తమస తాగుదాం పదండి, తర్వాత దాని మ్యాటర్. అంతేగా అంతేగా. ఒకసారి డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏదైనా దొరకచ్చుగా. దొరుకుద్ది.
కర్పూస ప్యాకెట్. చూసారా సార్, కూల్ డ్రింక్ కొనగా మిగిలిన పైసలతో మనోడు స్టఫ్ తెచ్చుకున్నాడు. కాదు సార్, థమ్స్అప్ తేంగా మిగిలిన డబ్బులతో కాదు తెచ్చుకుంది. మరి ఎక్కడిది? ఎక్కడిది లేదు సార్. జోసఫ్, ఇందులో ఏదో తిరకాసు ఉంది. ఇక మరి లేట్ ఎందుకు? తిందాం, పట్టండి. ఇప్పుడు డెడ్ బాడీ దగ్గర తాగుతున్నాం. రెండు చుక్కలు పోయకపోతే, నన్ను దయమై పడితే పోతా. మీరు ఎందుకు చూస్తున్నారో నాకు అర్థమైంది. ఎందుకు పోషన్ అనగా మీ డౌటు? అంటే డెడ్ బాడీ దగ్గర తాగుతున్నాం కదా సార్, వాడు ఆత్మీయ నన్ను పడితే అందుకే పోషా. అభిజిత్, ఇంకోసారి ఆత్మ అన్నావంటే ఆఫీసర్గా మానేసి అల్లప్రభలు అమ్ముకుంటావు. సారీ సార్. అమ్మయ్యా, అభిజిత్ జోసఫ్, ఇక ఇన్వెస్టిగేషన్ చేద్దాం, పదండి. అభిజిత్, వీడు కక్కిందా తుమ్మిందా? బ్లడ్ ఒక్క మార్క్ లేదు, ఏం కనిపించలేదు. ఇందులో ఇంట్రాగేషన్ ఏముంది నాకు అర్థం కాదు. హౌ అయితే అభిజిత్, అక్కడ గ్లాస్ ఏదో ఉంది చూడు. ఓ, నువ్వు గ్లాసే చూసావా? నేను కర్ర ప్యాకెట్ అప్పుడే చూసా. ప్రతిమన్ సార్, హలో. చెప్పు బేబీ. ఒక్క నిమిషం. జోసఫ్, దొరికిందా క్లూ? దొరికిందా జోసఫ్? త్వరగా చెప్పు. ఎప్పుడిది ఆవేశం, అగడు అడ్డ పోషమో మొగుని మింగినట్టు. దొరికింది గ్లాసు, కారు బట్టలు. ఎతికెళ్ళిన అభిజిత్, తిన్నామన్న. అంటే ఈ డెడ్ బాడీ ప్యాకెట్లోని తీసుకొచ్చావా ఆ కార ప్యాకెట్? యా, దట్స్ మీ, ఆఫ్ కోర్స్. త్వరగా కనిపెట్టండి ఏదైనా ఒకటి, నేను మా బేబీతో కాల్ మాట్లాడుస్తా. అభిజిత్, నువ్వు అప్పుడు కార పొట్లని తీసినా అన్నావు కదా, అందులోనే చూడు ఏమన్నా దొరుకుతుందేమో. జోసఫ్, చూడు, ఇదేదో మెడికల్ ప్రిస్క్రిప్షన్లా ఉంది. సార్ నీళ్ళు ప్రతియో. ఓ ప్రతియో. హే, లేదు బేబీ, మనం నెక్స్ట్ మంత్లో మ్యారేజ్ చేసుకుందాం. ఏంటి? హలో బాస్. మా మెడికల్ షాప్కి స్వాగతం. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? వారిని వీడేవాడు సభలో నమస్కారం చెప్పేవాళ్ళు ఉన్నారు సార్. ఇదంతా కాదు బాస్, ఈరోజు ఒక క్రైమ్ జరిగింది. ఈ క్రైమ్లో భాగంగా మీ మెడికల్ షాప్ చిట్టి మాకు దొరికింది. ఇతనే ఆ డెడ్ బాడీ. ఇతని గురించి మీకు ఏమైనా తెలుసా? చూపెట్టండి ఒకసారి. ఇతను నాకు తెలుసు సార్. ఇతను మా మెడికల్కి డైలీ కస్టమర్ సార్. సార్, ఇతను చనిపోయాడంటే నాకు చాలా బాధగా ఉంది సార్. మీకు తెలియదా సార్? సార్, ఇతనికి ఒక అన్నయ్య ఉన్నాడు. వీరిద్దరు కమల పిల్లలు. ఓ అవునా, మీరు ఆ అడ్రస్ ఏమైనా చెప్పగలుగుతారా? సార్, తెలుసు సార్. సార్, ఈ సందు చివరనే ఉంటుంది పెద్ద బిల్డింగ్. ఆ హత్యకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే మాకు కాల్ చేయండి. ఓకే సార్.
ఎవరు సార్ మీరు? వి ఆర్ ఫ్రమ్ సేడి. దీనికి ఎంత అక్కర్లేదు. ఏమైంది సార్ ఇలా వచ్చారు? మీ తమ్ముడు చనిపోయినట్టు నీకు తెలీదా? సార్ చాలా బాధపడుతున్నాను సార్. మీ తమ్ముని చంపినట్టు ఎవరిపైనైనా అనుమానం ఉందా? లేదు సార్, చాలా బాధగా ఉంది. ఎవరిపైనైనా అనుమానం వస్తే మాకు తప్పకుండా కాల్ చేయండి, మేము మీకు అందుబాటులో ఉంటాం. సరే సార్. అరే సిఐడి వాళ్ళకి అనుమానం వచ్చిందిరా, నేను వైజాగ్ వెళ్ళిపోతా. ఏమైంది సార్ మళ్ళీ వచ్చారు? నేను ఇందాక ఫోన్ మర్చిపోయినా, అది తీసుకొని వచ్చిన. వారిని ఎక్కడికి వెళ్తావు బాస్? పదా మా ఆఫీస్కి వెళ్దాం. చెప్పు, మీ తమ్ముడిని ఎందుకు చంపాలనుకున్నావు? సార్ వాడు నా లవర్ని. చీచీ అభిజిత్, ఆ మ్యాటర్ ఏంటో నువ్వే తెలుసుకో. చెప్పు. సార్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సార్. మా తమ్మునికి లవ్ లెటర్ ఇచ్చి ఆ అమ్మాయికి ఇవ్వమని చెప్పా, కానీ మా తమ్ముడు నా పేరు కొట్టేసి మా తమ్ముని పేరు రాసుకున్నాడు సార్, అందుకే చంపేశా. సార్ ఏంటంట ఇతని మ్యాటరు? అమ్మాయి అంట. అయినా ఇంత చిన్న వయసులో మీకు లవ్లు అవసరమా? మా అభిజిత్ లేడా, మా జోసెఫ్ లేడా ప్రేమించడానికి? అంతలా పొంగిపోకు, తమసం తెప్పించావు కాబట్టి. ఇక నువ్వు జైలుకి వెళ్ళు, అక్కడ లవ్ చేసుకో, ఎవరిని చేసుకుంటావో. సార్ జైల్లో లేడీ కానిస్టేబుల్స్ ఉంటారా? సార్ ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎవడు కనిపెట్టాడు కానీ సార్, వాడు నాకు దొరికితే మాత్రం వాడిని గు ఏంట్రా క్రియేట్ చేసిన వాడిని గు